ఈ రోజు తో అయిపోలే ఎలక్షన్ ను ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేదాకా మీ అందరిపైన అనేక విధంగా దాళ్లు ఉంటాయి అనేక విధంగా ఒత్తిళ్లు ఉంటాయి ఈ అన్నిటిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటే ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నారు వాళ్ళందరిగాని బాధపడింది చాలా మంది బయటికి వచ్చి నిరసనలు చేస్తున్నారు చరిత్రలో ఎప్పుడు జరగలేట ఎవరో చనిపోతే పెద్ద నాయకులు బాధపడే వాళ్ళు తప్ప ఇలాగా అక్రమ కేసు పెట్టే బయటికి వచ్చి చాలా మంది నిజం ఉంటదిలే అందుకోసమే పెట్టారు అనుకుంటారు అలా కాదు చంద్రబాబు గారి కేసులో ప్రతి ఒక్కరు గాని ఆయన నిర్దోషి అని నమ్ముతున్నారు ఈ సమాజం మన బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుపడాలంటే మల్లా చంద్రబాబు నాయుడు గారు రావాలి అని మీ అందరికీ తెలుసు అందుకోసం మన అందరం గాని నాయకులు ఉన్నారు నారాయణ సార్ ఉన్నారు ఆయనకి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా నిజంగా నేను రావొద్దు అని గాని చెప్పాను ఇంకో 4 రోజులు వద్దు అని గాని చెప్పాను ఆయన లేదు మనం ఉంటేనే ఇక్కడ ప్రజల్లో నాయకుల్లో మనందరికి ఒక నమ్మకం ఉంటుంది ఏదైతే అవద్ద కాని అని చెప్పి ఇక్కడనే ఉన్నాడు మీరందరూ ఇచ్చే భరోసా నాయకత్వానికే కాదు ప్రజలకు గాని ఇదే భరోసా ఇంతమంది ఇక్కడ కూర్చొని నిరసన చేస్తున్నాము రాష్ట్రం మొత్తం గాని ఇలాగనే చేస్తా ఉన్నారు ఇంకా బాగా చేసే వాళ్ళు ఉన్నారు అందరం గాని మనం కలిసి కట్టుగా పోరాడదాం నాకు గాని ఇప్పుడిప్పుడు కొద్దిగా ఆరోగ్యం కుదుట పడుతుంది నేను గాని ఇంక నుంచి అన్ని కార్యక్రమాల్లో ఉంటాను మనం గాని పెట్టాం ఇక్కడ చిన్నది ఒకటి మా చాపల మార్కెట్ పక్కనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఆడ పిల్లల కోసం జగన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం నుంచి మూసేశారు దాన్ని వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ చికెన్ పకోడా పెట్టారు అది మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే వాళ్ళు దాని ముందు చికెన్ పకోడా పెట్టారు వాళ్ళకి మనకు ఉండే మంగ్యాకు అమ్ముతున్నారంట మీరు కొనొద్దు ఓకే నేను చెప్పేది ఏంటంటే మనందరము ఈ తెలుగుదేశం పార్టీ లక్ష్యం వేరు ఇది సొంత ఇంటికి కాదు ఇది